నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వేణుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి 24 మంది నామినేషన్లు దాఖలు. నేడు జరిగిన స్క్రూటిన్ లో 16 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు, మిగిలిన 8 తిరస్కరించినట్లు ఆర్వో వెల్లడి. వైసీపీ టీడీపీ జోరుగా ఎన్నికల ప్రచారం, ఇరు పార్టీలలో కొనసాగుతున్న వలసల పర్వం. వైసీపీ అభ్యర్థి బ్రహ్మనాయుడు నామినేషన్ తిరస్కరించాలంటూ ఆర్వోకు ఫిర్యాదు, నామినేషన్ను యాక్సెప్ట్ చేసిన ఆర్వో. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. వేణుకొండ నియోజకవర్గ అసెంబ్లీకి పలు పార్టీల నాయకులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు, మొత్తం 24 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నేడు జరిగిన స్క్రూటిన్ లో 16 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా, మిగిలిన 8 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడినట్లు ఆర్వో సుబ్బారావు తెలిపారు. చెల్లుబాటు అయిన అభ్యర్థులలో 8 మంది వివిధ పార్టీలకు చెందిన వారు కాగా, మిగిలిన 8 మంది స్వతంత్ర అభ్యర్థులన్నారు. చెల్లుబాటు అయిన అభ్యర్థులు చెన్నా శ్రీనివాసరావు, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ మాసిపోగు యేసుబాబు, బీఎస్పీ బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్ఆర్సీపీ జీవీ ఆంజనేయులు, టీడీపీ గడ్డం రమణ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా చిరంజీవి నాయక్, జయ్ భారత్ నేషనల్ పార్టీ తిరుక్కోవల్లూరి అనిల్ కుమార్, జాతీయ జనసేన పార్టీ కూకట్లపల్లి ప్రసాద్, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ ఉచ్చల చినకాసయ్య, షేక్ బాజీ, బచ్చు వెంకట రవికుమార్, నరాల శెట్టి శ్రీనివాసరావు, బొల్లా వీరాంజనేయులు, జడ్డా శ్రీనివాసరావు, ముల్కా సీతారాం, కూచిపూడి విజయ్ కుమార్లు స్వతంత్రులుగా వివరించారు. తిరస్కరించిన నామినేషన్లలో 6 వివిధ పార్టీల వారు కాగా, ఇండిపెండెంట్లు 2 అని జలప్రసన్న, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బొల్లాగిరిబాబు వైఎస్ఆర్సీపీ, గోనుగుంట్ల లీలావతి టీడీపీ, గోనుగుంట్ల హరీష్ బాబు టీడీపీ, యామల శ్రీనివాసరావు ఆల్ పీపుల్స్ పార్టీ, వలపర్ల రమేష్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీవి కాగా, దాట్ల అంజురెడ్డి, ధరణాసి రామకోటమ్మ స్వతంత్ర అభ్యర్థులుగా తెలిపారు. 29వ తారీఖు వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. నూజెండ్ల మండలంలో వేణుకొండ నియోజకవర్గం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండల కేంద్రం నూజెండ్లతో పాటుగా తలార్లపల్లి, దాట్లవారిపాలెం, మారెళ్లవారిపాలెం, గాంధీనగర్, తిమ్మాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన సీఎం జగన్ సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకున్నారని ఆరోపిస్తూ వారికి రానున్న ఎన్నికలతో బుద్ధి చెప్పాలంటూ కోరారు. వైసీపీ ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమంను వివరించారు. అభివృద్ధికి కొనసాగింపుగా 3 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీ ఓటును వేయాలని కోరారు. అభివృద్ధి చేస్తున్న బ్రహ్మనాయుడికి రానున్న ఎన్నికలలో సహకరించి గెలుపుకి కృషి చేయాలని ఆయన తనయుడు బొల్లా గిరిబాబు ఈపూరు మండలం కొండ్రముట్ల, దుష్మాన్పేట తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టగా, సావిల్లెపురు మండలం పోట్లూరు, వేల్పూరు గ్రామాలలో ఎమ్మెల్యే కుమార్తె మణికుమారి, అల్లుడు గంగాధర్, కోడలు బొల్లా స్వప్నలు ప్రచారం చేశారు. మే 13 జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా మీరందరూ ఒకటి ఆలోచించాలి. ఒక నరసరావుపేట పుట్టిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏనాడైనా ఒక బీసీ ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేటకి ఏ పార్టీ వాళ్ళైనా అవకాశం కల్పించారా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఒక బీసీ అభ్యర్థికి నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. మరి ఈనాడు మనం అందరం చూస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు మేము బీసీలకి అద్భుతంగా అవకాశాలు కల్పించారని. బీసీలకి మేము ఒక్కటే చెప్తున్నాం, బీసీలకు మీరు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చిందని అడుగుతూ ఉన్నాం. ఇవాళ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బీసీలకి 49 మందికి
వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థులుగా 12 మందికి 25లో 12 మందికి బీసీలకే ఇవ్వడం జరిగింది. మరి ఏనాడైనా తెలుగుదేశం వాళ్ళు మాటలు చెప్పారే కానీ బీసీలకి వాళ్ళు ఏ ఒక్క అవకాశమైనా బీసీలకు కల్పించారా అని అడుగుతూ ఉన్నాం. ఏనాడైనా బీసీలను పట్టించుకున్నారా అని అడుగుతూ ఉన్నాం. ఈనాడు అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ ఎంపీ అభ్యర్థిగా మరి ఈరోజు వచ్చాడు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంత చిన్న వయసులోనే మరి భారీ నీటిపారుదల మంత్రిగా చేశాడు. ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ నీ అవసరం ఢిల్లీ దాకా ఉండాలి అని చెప్పి అనిల్ యాదవ్ గారికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. మన బీసీ సోదరులందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎంపీగా అన్ని విధాల అర్హత ఉన్నటువంటి వ్యక్తి, మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, బీసీల్లో రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు. అలాంటి నాయకుడికి మన ఎంపీ అభ్యర్థిగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీ సోదరులకు. మనం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈపూరు మండలంలోని కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సరపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి, ప్రస్తుత ఎన్నికలతో వైకాపాతో పాటు గంజాయిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసిన తరుణం వచ్చిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ ఉపద్రవాన్ని అడ్డుకోవడానికి ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వినుకొండ నుంచి తనకు నర్సరాపేట ఎంపీ స్థానం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలకు మంచి ఆధిక్యంతో విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక అదేవిధంగా జీవితనయుడు గోలుగుంట్ల హరీష్ బాబు వినుకొండ 22వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేస్తూ యువత అంతా ఆలోచించి తమకు మేలు చేసే వారికి ఓటు వేసి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. తల్లికి వందనం. మీ బిడ్డలు చదివించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు మన చంద్రబాబు గారు. కాబట్టి పేదలకి పథకాలు అందాలంటే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికి పిలిపిస్తూ, ఈ రోడ్లు, ఈ సిమెంట్ రోడ్లన్నీ మనం అభివృద్ధి అందించాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిధులు తీసుకొచ్చేయించా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు కిల్లువుల కనీసం ఒక సైడ్ కాలో గట్లా బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు ఏం చేశాడు, రైతులకు ఏం చేశాడు? రైతులు గిట్టుబాటు ధర లేక రైతులకు నష్టం వచ్చి ఈరోజు అప్పులు పాలయ్యారు ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ, అవినీతి బొల్లా బ్రహ్మనాయుడిని చింతగా ఓడించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మంచి వ్యక్తి, విద్యావంతుడు మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు 5 ఏళ్ళు ప్రజల కోసం కష్టపడ్డాడు. ఈ పల్నాడు ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు కొన్ని అనేక గ్రామాల్లో. కాబట్టి పేద ప్రజలున్న ఈ పల్నాడులో, పేద ప్రజలున్న ఈ పల్నాడులో, వెనకబాటుతో ఉన్నటువంటి ఈ పల్నాడులో అభివృద్ధి అందించాలనే లక్ష్యంతో శ్రీకృష్ణదేవరాయలు గారు మళ్ళీ ఇలాంటి ప్రాంతానికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఇలాంటి పేదలను ఆదుకోవాలి, మళ్ళీ గోదావరి నీళ్లు తీసుకురావాలి చంద్రబాబు గారితో మాట్లాడాలని ఒక లక్ష్యంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు సార్, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒడికిపూడి సార్ ప్రాజెక్టుకి 60 సంవత్సరాలు ఎవరు పర్మిషన్లు కూడా తీసుకురాలేకపోయారు. ఒడికిపూడి సార్ ప్రాజెక్టుకి కేంద్రం నుండి మొట్టమొదట మన శ్రీకృష్ణదేవరాయలు తిరిగి కష్టపడి ఒడకపూడి సెల్ ప్రాజెక్టుకి ఫారెస్ట్ అనుమతులు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు 2 తీసుకొచ్చాడని మనవి చేస్తూ, ఖచ్చితంగా ఒడకపూడి సెల్ ప్రాజెక్టు పూర్తి చేసడానికి, గోదావరి నీళ్లు మన పొలాల్లో తీసుకురావడానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కష్టపడతారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువకుడు, ఉత్సాహవంతుడు, డైనమిక్ ఎంపీ మన శ్రీకృష్ణదేవరాయల్ని 200,00,000 ఓట్ల మెజారిటీతో మన ఎంపీ గారిని గెలిపించాలని కోరుతూ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ గ్రామం అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ పంచాయతీ కానీ ఈ గ్రామం కానీ, దయచేసి అందరూ సమన్వయం చేసుకొని
అన్న చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఆకాంక్షతో విభేదాలు మర్చిపోయి రాముడి సాక్షిగా మీరందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మళ్ళీ గ్రామాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. వినికొండ ఆర్వో కార్యాలయాన్ని ఎన్నికల అబ్జర్వర్ శ్రీహరి ప్రతాప్ సాహి సందర్శించారు. కార్యాలయంలోని పోస్టల్ బ్యాలెట్ గదులను, ట్రైనింగ్ పాయింట్ తో పాటుగా నిర్మలా స్కూల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్వోతో అక్కడ నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అబ్జర్వర్ శ్రీహరి ప్రతాప్ సాహి ఆర్వో కార్యాలయాన్ని సందర్శించినట్లు ఆర్వో కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ నెల 28న జరగనున్న శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మేరుసుపల్లి రాఘవేంద్రరావు తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలతో పాటుగా అభిషేకాలు చేయనున్నామని, వచ్చే భక్తులకు భారీ అన్నదానం సైతం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నేను మదమంచిపాటి వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిని. రేపు అనగా 28/4/2024 క్రోధినామ సంవత్సరం చైత్ర బహుళ పంచమి నాడు స్వామివారి తిరునాళ రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు వేలాది మంది వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసినదిగా, తీర్థప్రసాదం తీసుకోవలసినదిగా కోరటమైనది. ఇట్లు మదమంచిపాటి దేవస్థానం అర్చక స్వామి. వినికొండ మండలం కుమ్మరిపాలెం గ్రామం నుండి 5 కుటుంబాలు, వినికొండ పట్టణంలోని పలు వార్డుల నుండి నూర్ భాషా సంఘంకు సంబంధించిన 20 కుటుంబాలు, నూజెండ్ల మండలం గాంధీనగర్ నుండి మరో 10 కుటుంబాలు టీడీపీని విడి ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు సమక్షంలో వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ 12వ వార్డు నుండి ఎమ్మెల్యే తనయుడు బొల్లా గిరిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. ఆరోగ్యపరంగా కూడా మనం బాగుండగలుగుతాం. తప్పులు చేస్తే రోజు గుండెల్లో ఆ బరువు మోస్తానే ఉండాలి. ఆ బరువు మోస్తూ నేను తప్పు చేశానని ఇబ్బంది పడతా ఉంటాడు. నేను తప్పు చేయను కాబట్టి నేను ఇలా మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. తప్పు చేసి నువ్వు తప్పు చేసేవని నిలదీస్తాను. ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి సింగర్ చెరువుకి నీళ్లు పూర్తి స్థాయిలో ఎండిపోవాలి అని ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి భయం. ఆ సింగర్ చెరువు ఉప్పరపాలెం, వాళ్ళందరికీ నీళ్లు ఉపయోగం. ఆ సింగర్ చెరువులో నీళ్లుంటే ఆ ఉప్పరపాలెం ప్రెసిడెంట్ కూడా ఏడే ఉన్నాడు. 10 రోజుల్లో చెరువు మొత్తం పీక్కుపోయిందంటే వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన కుట్ర అంతా ఇంత కాదయ్యా. అబ్బో, ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారని ఎప్పుడు కూడా నేను ఊహించల. చేస్తారనుకుంటా కానీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారనుకోలే. ఇంత దరిద్రం ఏంటది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ప్రజలకి మంచి జరగాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు చల్లగా ఉండాలి, ప్రజలు ఆ ప్రాంతం బాగుండాలి, ఆ ప్రాంతం పంటలతో పాడి పంటలతో తొలదోగాలి అనుకొని ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధి అనేవాడు ఆ విధంగా ఆలోచించిన నాడే ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ ప్రజలు బాగుంటారు, ఆ ప్రజలు అల్ల అన్ని విధాలా చల్లగా ఉంటారు. వాళ్ళు చల్లగా ఉంటే ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది, రాష్ట్రం చల్లగా ఉంటుంది. అలా ఆలోచించకుండా ఇలాంటి కుటిలమైన రాజకీయం బ్రహ్మనాయుడు ఉండకూడదు. బ్రహ్మనాయుడు మంచి చేయకూడదు. బ్రహ్మనాయుడు మంచి చేస్తుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు చెరువు వేస్తుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు స్టేడియం చేస్తుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు అంగపడకల హాస్పిటల్ చేస్తుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు కాలకట్టల మీద రోడ్లు వేస్తుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు సింగర్ చెరువు నీళ్లు పెడుతుంటే కోర్టులు వేద్దాం, బ్రహ్మనాయుడు ఘాట్ రోడ్ వేస్తుంటే కోర్టులో వేద్దాం. అన్నిటికీ వేసినటువంటి వాళ్ళే వాళ్ళు. ఇక్కడ సురేష్ బాబు రోడ్డు నా ఇంటికి సంబంధం ఏంటి, నా ఇంటి కోసం రోడ్డు వేస్తున్నానని చెప్పాడు, కోర్టులో వేశారు.
ఆ రోడ్డు బాగుంటే అందరూ బాగుంటారు, టౌన్ బాగుంటుంది అనుకున్నానే కానీ నా స్వార్థం కోసం కాదు. నా స్వార్థం కోసం నేను ఏది చేయను. మీరందరూ నాకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఎప్పుడు కూడా ఆ అధికారాన్ని నా సొంతానికి నా కుటుంబానికి ఎక్కడా ఉపయోగించాల. ఆ అధికారాన్ని ప్రజల కోసం 100% ఉపయోగించాను. ఎవరినైనా ఎదిరించాను. మా ప్రజలకు మంచి జరిగేదానికోసం ఎంత దూరమైన వెళ్తానని చెప్పాను. నూజెండ్ల మండలం ముక్కిళ్లపాడు నుండి 35 కుటుంబాలు, ఈపూరు నుంచి 10, ఉప్పరపాలెం నుండి 15, కొచ్చెర్ల నుండి 15, ముప్పాల నుంచి 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరగా, వారందరికీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సాపట పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజుల చిరంజీవి పార్టీలో చేరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో నేను ఓడిపోతున్నాను, లాభలేదని తన సర్వేలో తేలితే ఈసారి 10 సీట్లు కూడా రావని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టాడు. అలాంటి కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టడం అన్యాయం దుర్మార్గం అని ఖండించి ఈరోజు అవినీతి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుకముతోని గాంధీ విసిగిల మీద అనేక మార్గాల్లో వేల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి మరి దోపిడీ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రం బాగుపడాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి అభివృద్ధి అందాలని ముందుకొచ్చి ఈరోజు చంద్రబాబు గారికి తోడుగా నిలబడ్డారు. ఈ రాష్ట్ర పాలన పోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ అల్లు చంద్రబాబు గారిని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చినందుకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మరి అభినందన తెలియాలని కోరుతున్నా. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీకి వైసీపీ నుండి పోటీ చేస్తున్న బుల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ ను తిరస్కరించాలంటూ వినుకొండ జై భారత్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి చిరంజీవి నాయక్, న్యాయవాదులు మూర్తి గోపినాథులు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. బ్రహ్మనాయుడు 2009-2014 ఎన్నికలలో అక్షరాస్యుడిగా, 2019-2024 నేటి నామినేషన్లు నిరక్షరాస్యుడిగా నామినేషన్ దాఖలు చేయటంను పరిగణలోనికి తీసుకుని తిరస్కరించాలని ఆర్వోను కోరినట్లు వివరించారు. ఇదే విషయంపై స్పందించారు వైసీపీ అభ్యర్థి బుల్లా బ్రహ్మనాయుడు. అఫిడవిట్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్, మరో న్యాయవాది చెన్నకేశవరెడ్డిలు, టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు స్వప్రయోజనాల కోసమే ఇలాంటి ప్రచారాలు ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపిస్తూ 2009-2014 ఎన్నికల అఫిడవిట్లను నింపడంలో తన సిబ్బంది ద్వారా జరిగిన పొరపాటును 2019 ఎన్నికల సమయంలో సవరణ చేసుకుని విద్యార్హత లేదని బ్రహ్మనాయుడు అఫిడవిట్ సమర్పించారని, అదేవిధంగా తాజాగా జరుగుతున్న 2024 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ను ఇదే విషయాన్ని అఫిడవిట్ లో పేర్కొన్నట్లు వివరిస్తూ బ్రహ్మనాయుడు దాఖలు చేసిన నామినేషన్ కు ఆర్వో యాక్సెప్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 2019 లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వస్తోందో అందరికీ అర్థమవుతుంది అంటూ విమర్శలు ఆరోపణలు చేస్తున్న వారికి బదులిచ్చారు న్యాయవాదులు. 20 ఏళ్ల క్రితం చదువుకోలేదని చెప్పి ఇవాళ నేను డిగ్రీ పూర్తి చేసుకోవడానికి చేసుకున్నానంటే నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ 20 ఏళ్ల క్రితం డిగ్రీ చదువుకున్నాయన ఇవాళ నేను ఏమి చదువుకోలేదు అని చెప్పి చెప్పడం అనేటటువంటిది పచ్చి అబద్ధం. ఇది 100కి 100% అబద్ధం. ఎన్నికల కమిషన్ని మోసం చేయటం ఇది. ఈ అబద్ధం సమాచారం ఆయన ఇచ్చినందుకు గాను ఆయన నామినేషన్ ఇట్ ఈజ్ లైబుల్ టు రిజెక్ట్. ఇది డిస్మిస్ చేయాల్సినటువంటి, నామినేషన్ తిరస్కరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మామూలుగా క్లరికల్ మిస్టేక్స్ లేకపోతే చిన్న చిన్న పొరపాట్లో కాదు ఇది.
ఇది దృఢమైనటువంటి ఆయన స్వహస్తాలతోటి ఆయన పూర్తి చేసిన అఫిడవిట్స్ లో ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఇవి. ఇవి ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉన్నాయి. వాటి నుంచి డ్రా చేసి వీటిని మేము దృఢమైన సాక్ష్యం ఇది అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. ఆ సాక్ష్యాన్ని మేము పెట్టి మీరు అబద్ధం కాబట్టి ఈయన నామినేషన్ని మీరు క్యాన్సిల్ చేయడంలో. అయితే ఈ విషయాలని పబ్లిక్కి తెలియాలి. ప్రజాబాహుళ్యంలోకి ఈ విషయం తెలిసి ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు అబద్ధపు అఫిడవిట్లు ఇచ్చారు, ఎవరు మంచి అఫిడవిట్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన సమాచారంలో వాళ్ళ మీద ఉన్న కేసులు, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం పబ్లిక్ డొమైన్లో పెట్టమంది. అబ్జెక్షన్ పిటిషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పిటిషనర్, అంటే నేను పిటిషనర్, ఈ పిటిషన్కి రిసీవ్ చేసుకున్నట్లుగా, ఈ ముద్ర వేసి రిసీవ్ చేసుకున్నట్లుగా ఇవ్వటానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు నేను ఎఫిడవిట్లు చూడనట్టంలో పెట్టుకునేవాడిని, ఇప్పుడు పెట్టుకోవట్లేదు, అదేమో పెద్ద సమస్య, మీరు సమస్య నాకు కాదండి, కానీ ఇది నాకు సమస్యను. తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకి ఏమి సేవలు చేస్తాడు? ఈ విధమైన తప్పుడు సమాచారంలో కూడా ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో వారి యొక్క జీవితం అనేటటువంటిది చాలా ఉన్నతంగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రణాళిక అంతా కూడాను ఈ ఎన్నికల కమిషన్ అనేటటువంటిది ఈ నియమావళి అనేటటువంటిది రూపొందించింది. కాబట్టి ఆ నియమావళి ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించినందుకు ఆ ఉల్లంఘన అనేటటువంటిది అతని నామినేషన్ తిరస్కరణకి అది ఒక పెద్ద గ్రౌండ్ అవుతుంది అనేటటువంటిది నేను చెప్తే వారు సరే అక్కడ పడేశారని అన్నాడు. ఈ రోజు వరకు కూడాను వారు అప్లోడ్ చేయలేదు, అది ఒక పెద్ద మిస్టేక్. కాబట్టి ఏదైతే వినుకొండ 99 ఆర్ఓ గారు ఉన్నారో వారు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి అప్లోడ్ చేయకపోతే దీని మీద మేము ఖచ్చితంగా హైకోర్టును సంప్రదిస్తాము, హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటాము. కాబట్టి మేము ఇచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ల విషయాలని వారు బహిర్గత పరచకుండా సప్రెస్ చేయడం అనేటటువంటిది ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా హైకోర్టులో మేము క్వశ్చన్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వైసీపీ తరఫున ఏ అభ్యర్థి అయితే నామినేషన్ వేశారో వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించమని చెప్పేసి వీరు కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేము ఫర్దర్గా తీసుకుంటాము. అదేవిధంగా మేము చాలా విషయాలు కూడాను మేము ఆ పిటిషన్ మెన్షన్ చేసాం. నేను జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ టీడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ, నా పార్టీ వినకుండా కంటెస్టింగ్ క్యాండిడేట్గా నేను నామినేషన్ వేశాను. సో నేను నామినేషన్ వేయకముందు ఈ ప్రాసెస్లో నేను నడుస్తున్నాను, ప్రాసెస్లో నేను జర్నీ చేస్తున్న టైంలో మూర్తి గారు వచ్చేసి ఇలా బ్రహ్మరాయుడు గారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఇలాంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, మీరు ఏమన్నా కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయగలరు అని అడిగితే సార్ మా పార్టీ అధ్యక్షుడు వారితో మాట్లాడి నేను డెసిషన్ తీసుకుంటానని చెప్పాను. అట్ ద సేమ్ టైం నేను మూర్తి గారి ముందే నేను జేడి గారికి ఫోన్ చేశాను, చేసి సార్ ఇలా కంటెస్టింగ్ నేను క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, ఆయన 2009 and 2014 కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ రాశారు, ఆయన అఫిడవిట్లో కొట్టేశారు 19, బట్ 14 and 9 మాత్రము ఆయన గ్రాడ్యుయేట్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇది ఇప్పుడు 2024 అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర అబ్రప్ట్గా నిల్లని పెట్టున్నారు సార్, దీన్ని మనం కౌంటర్ అఫిడవిట్ వేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చా అని నేను జేడి లక్ష్మీనారాయణ గారిని అడిగితే యా డెఫినెట్గా ప్రొసీడ్ అవ్వండి, బట్ లాస్ట్ మినిట్లో కౌంటర్ అఫిడవిట్ మీరు ఫైల్ చేయండి అని చెప్పారు. అండ్ ఇష్యూని కొంచెం నేను ఆల్మోస్ట్ ఎవరికి తెలియపరచదు లాస్ట్ మినిట్ వరకు, సో దట్ ఆ పార్టీ అలర్ట్ అయ్యి దాన్ని మళ్ళీ ఇంకో అఫిడవిట్ వేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి దానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తే సేమ్ ప్రొసీజర్ మా అధ్యక్షుడు వచ్చి ఏదైతే చెప్పారో నేను అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యాను. లాస్ట్ మినిట్లో 25th లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్ కాబట్టి 2:30 వరకు నేను ఎవరికి ఇష్యూ చెప్పలేదు. 2:30 మేము ఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత నేను లాయర్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 5:00 వరకు వెయిట్ చేసి మేము కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసాము. ఫైల్ చేసిన తర్వాత సేమ్ మూర్తి గారు తర్వాత లాయర్ గారు చెప్పిన అన్ని అంశాలు యాజిటీగా జరిగిన అంశాలు అక్కడ అవన్నీ మోస్ట్లీ నువ్వు అక్కడ ఆర్ఓ గారి ఆఫీస్లో సీసీటీవీ ఉంటుంది, ఆ ఫుటేజెస్ అడిగి చూసినాక మనకు దొరుకుతుంది. నేను చెప్పిన దాంట్లో ఎలాంటి అబద్ధం లేదు. అండ్ ఇంకొకటి లాయర్ గారు చెప్పినట్టు మా వెనకాల ఎవరో ఉన్నారంటే పచ్చి అవుతాం, మా వెనకాల ఎవరు ఉన్నారంటే పర్టికులర్లీ నా వెనకాల మా అధ్యక్షుడు గారు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని అఫిడవిట్లో అబద్ధపు సంగతులు ఉన్నాయని విద్వేషపూరితంగా లాయర్ మూర్తి అట్లానే జై భారత్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి పేరు మీద 2 కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడం ఆర్ఓ గారి దగ్గర జరిగింది.
ఆ విషయం మీద వెంటనే ఆర్వో గారు నిన్న సాయంత్రం 7 గంటలు బహుశా 8 గంటల ప్రాంతంలో వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారికి రాత్రి 11 గంటలకి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి ఇవాళ ఉదయం వెంటనే వైఎస్ఆర్సీపీ లీగల్సీ తరఫున మొత్తం విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తూ ఎమ్మెల్యే గారి తరఫున ఆన్సర్ కూడా దాఖలు చేయడం జరిగింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆర్వో గారు వాళ్ళు పెట్టినటువంటి పిటిషన్ ఏది కూడా అర్హమైన పిటిషన్ కాదు, అందులో ఉన్న అంశాలన్నీ కూడా పరిశీలించదగినవి కాదు అని చెప్పి ఎమ్మెల్యే గారి యొక్క నామినేషన్ని ఆమోదిస్తూ ఆయన తీర్మానం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ నామినేషన్ డిస్క్వాలిఫై అవ్వడం ఇంకోటి కాకుండా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అవాకులు చవాకులు పేరుతూ గెలుపు గుర్రాల మీద ఉంటూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నటువంటి బల్లా బ్రహ్మనాయుడు గారిని ఆయన యొక్క ఇమేజ్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో, ఆయన ఇమేజ్ మీద ఒక మబ్బు కమ్మాలనేటువంటి ఉద్దేశంతో ఒక తప్పుడు విషయాలతోటి ఇవన్నీ ప్రచారం చేస్తూ ఈ తప్పుడు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశారు. వాళ్ళ పాయింట్కి వస్తే పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అనేది వాళ్ళ యొక్క మొట్టమొదటి ఆరోపణ. నిన్న సాయంత్రమే ఆయన పబ్లిక్ డొమైన్లో పెట్టారు ఆరువు గారు, దానికి మేము చక్కగా రెస్పాండ్ అవ్వడం జరిగింది, దానికి సమాధానం ఇచ్చాం. ఇకపోతే ఆర్వో గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు ఏంటంటే హ్యాండ్ బుక్లో 4.5 కింద క్లియర్గా ఉంది. అట్లానే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద Section 36(4) కింద కూడా ఎటువంటి సందర్భాల్లో నామినేషన్లను తిరస్కరించాలో కూడా క్లియర్గా రాస్తుంది. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నామినేషన్ తిరస్కరించడానికి అభ్యర్థులు సంతకం చేయకపోయినా ప్రతిపాదకులు ఈ సంబంధిత కాన్స్టిట్యూన్సీ కాకుండా వినకొండ కాన్స్టిట్యూన్సీ కాకుండా బయట వ్యక్తులైనా లేకపోతే నామినేషన్ ఫీజు కట్టకపోయినా లేదా వాళ్ళ ఎన్రోల్మెంట్లో తేడాలుగా రాసినా సంతకాలు లేకపోయినా ప్రమాణాలు చేయకపోయినా ఆర్వో గారి దగ్గర ఇట్లాంటి విషయాలు మాత్రం అందులో పొందుపరిచారు తప్ప వీళ్ళు కౌంటర్ అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి ఏ అంశాలకి కూడా ఎలక్షన్ కమిషన్ వారు వాళ్ళు ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్లో ఎక్కడ రాయల. 4.5 ఎలక్షన్ బుక్లో క్లియర్గా ఉంది ఏ సందర్భాల్లో నామినేషన్ తిరస్కరించాలి. 2024 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో పల్నాడు జిల్లాలోనే వినుకొండ విశ్వసాయి జూనియర్ కళాశాల ప్రథమ స్థానంలో నిలిచిందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటిలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి నీట్లలో సీటు సాధించుటకు అర్హత పొందారని వారికి ఎక్కల అమృత నీట్ సీటు సాధించుటకు అర్హత పొందారని వారికి ఎక్కల అమృత వర్షిణి, ఆర్ రాజేంద్ర, కోట విజయ దుర్గ, వెలమూరి సీతారామ శర్మ విద్యార్థులను బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ బెజవాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగిందని పేర్కొన్నారు. నా పేరు అమృత వర్షిణి. నేను 10th class గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ వినుకొండలోనే చదువుకున్నాను. నేను ఇంటర్ 2 సంవత్సరాలు విశ్వసాయి జూనియర్ కాలేజ్లోనే చదువుకున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కాలేజ్ తరఫున వెరీ థ్యాంక్స్. నేను నా పేరు విజయ. నేను ఇంటర్ 2 సంవత్సరాలు విశ్వసాయి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. నేను 10th class ఏపీ గవర్నమెంట్ ఏపీ మోడల్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి మెయిన్స్లో సీట్ సంపాదించగల అని చాలా చాలా సందేహాలు ఉన్నాయి. కానీ వన్స్ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక టీచర్స్ వారికి పిల్లలకి చదివించే తీరు, వీకెండ్లీ ఎగ్జామ్స్ పెట్టడం, ఎలా మరి గోల్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. వీళ్ళు చెప్పడం వల్ల నేను నా గోల్ని చాలా ఈజీగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణ కొత్తపేట తల్లిపిల్లల హాస్పిటల్ ఎదురు 11వ వార్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేటి నుండి కరాటే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ డాన్ 2 కాజా మొహిద్దీన్ తెలిపారు. నేటి నుండి May 30 వరకు కరాటే వేసవి శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నేటి నుండి మొదలైన కరాటే పోటీలను డాక్టర్ ఇన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో కరాటేకి మంచి ప్రాచుర్యం ఉందని, నేర్చుకోవడం వల్ల శారీరక మానసిక అభివృద్ధి సాధించవచ్చునని, కరాటే సాధన చేసేవారికి ఏకాగ్రత మనోధైర్యం అభివృద్ధి చేసుకోవచ్చునని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలలో 2% స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా
కల్పిస్తున్నాయని ఇన్నారెడ్డితో పాటు కరాటే మాస్టర్ తెలిపారు. 6 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు వరకు ఎవరైనా కరాటే నేర్చుకోవచ్చునని తెలియజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వని ఏకైక సీఎం జగన్ అని వినుకొండ వై కన్వెన్షన్ హాల్లో జరిగిన మాలల ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శలు చేశారు. అంతేకాక జగన్ రెడ్డి సీఎం అయ్యాక 5,000 మంది దళితులపై దాడులు జరిగాయని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు ఇతర దేశాలకు వెళ్లి చదువుకునేందుకు విదేశీ విద్య కోసం చంద్రబాబు 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని, జగన్ వచ్చిన తర్వాత రద్దు చేశారని ఆరోపిస్తూ మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక దళితుడైతే చంపి ఇంటికి పార్సిల్ పంపించారు, ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల మీద దాడులు జరిగితే సరైన చర్యలు లేవు, సరైన కేసులు లేవు. దళితులనే కొట్టారు, దళితుల మీద కేసులు పెట్టారు. ఇంత దుర్మార్గ పాలన చరిత్రలో ఎక్కడా లేదు. ఈ భారతదేశంలో దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో నిధులు ఇవ్వకుండా, ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు సబ్సిడీ లోన్లు ఇవ్వకుండా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో లోన్లు ఇవ్వని ముఖ్యమంత్రి ఎస్సీ కార్పొరేషన్లో దళితులకు అన్యాయం చేసిన ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఒక్క అవకాశం ఉంటే నమ్మి గెలిపించారు. నమ్మటం తప్పు కాదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోపోవటం దుర్మార్గం. నమ్మిన వాళ్ళు గొంతు కొయ్యడం ఇది అన్యాయం, ఇది దుర్మార్గం. నమ్మినోడిని మోసం చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అది జగన్మోహన్ రెడ్డి అయినా, వల్లా బ్రహ్మనాయుడు అయినా, ఎవరైనా సరే నమ్మినోళ్ళు మోసం చేస్తే పుట్టగతులు ఉండవు. వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళే, వల్లా బ్రహ్మనాయుడిని గెలిపించిన వాళ్ళే, ఈయన నాకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, కనీసం మరుగుదొడ్డి ఇవ్వలేదు అని ఆవేదన పడుతున్నారు. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడిని ఓడించడంలో మనకంటే ముందు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు ముందున్నారు. బొల్లా బ్రహ్మనాయుడిని ఈసారి 30 నుండి 40 వేలతో చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారు. మనమే కాదు, మనతో పాటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఉన్నారని మీకు మనవి చేస్తున్నా. అన్న ఎన్టీఆర్ సాక్షిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా, నేను వ్యాపారం చేస్తున్నప్పుడు, నేను ఉద్యోగం చేశా, టాటా కంపెనీలో ఉద్యోగం చేశా. నా మొదటి జీతం 1200 రూపాయలు. దాంట్లో కష్టపడి ఆలిండియా టాప్ వచ్చి బ్రాంచ్ మేనేజర్ అయ్యా. ఆ అనుభవంతో 1996లో కంపెనీ పెట్టే అనుభవంతో, టాటా కంపెనీలో మార్కెటింగ్ అనుభవంతో తర్వాత నేను సొంత కంపెనీ పెట్టా. ఈరోజు ఆ కంపెనీ విస్తరించి 15 రాష్ట్రాల్లో ఉంది. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించా దేవుడి ఆశీస్సులతో. నేను వినుకొండ లోయల స్కూల్లో చదివా, క్రిస్టియన్ స్కూల్లో చదివా, లోయల స్కూల్లో చదివా. 8వ తరగతి నుండి 10వ తరగతి దాకా ఇక్కడ చదువుకున్నా. మా ఆవిడ లీలావతి రాయిపాడులో క్రిస్టియన్ స్కూల్లో చదివింది, సెంట్ ఆన్ స్కూల్లో చదివింది. మాకు తెలుగుదేశం అంటే అన్ని మతాలని గౌరవించే సెక్యులర్ పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పాడు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు మహానుభావుడు అన్న ఎన్టీఆర్. ఇంకో గొప్ప మాట చెప్పాడు, తెలుగుదేశం, ఈ తెలుగుదేశం నేను పెట్టిన పార్టీ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, జ్యోతిరావు ఫూలే గారి ఆశయాల్ని తెలుగుదేశం సాధిస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుంది, అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదలకు ఇల్లు ఇవ్వడం కోసం, పేదలకి విద్యని ఇవ్వడం కోసం ఈరోజు. అందుకే నాకు చిన్నప్పటి నుండి సేవ చేయాలని ఒక తపన. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సిద్ధంగా లేరని, వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు గౌరవం కల్పిస్తూ పదవులలోనూ తగిన ప్రాధాన్యత ఇచ్చారని రజక సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి అంజుబాబు వినుకొండ వైసీపీ కార్యాలయంలో
నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వైసీపీకి మద్దతిస్తూ వైసీపీ గెలుపుకు కృషి చేయాలని వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీలో ఉన్న బ్రహ్మనాయుడు గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఒకసారి బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా మీ అందరికి కూడా తెలుసు నీటి కష్టాలు ఎన్ని ఉన్నాయో, ఈ ప్రాంతంలో కరెంటు కష్టాలు ఎన్ని ఉన్నాయో మీ అందరికి కూడా తెలిసిన అంశమే. ఈరోజు కరెంటు కష్టాలు కానీ నీటి కష్టాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నాయా అని నేను అడుగుతూ ఉన్నా. మనం కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకొని ఏ ప్రభుత్వం మనకి సౌకర్యాలు కల్పిస్తుంది, ఏ ప్రభుత్వం మన పిల్లలకి అవకాశాలు కల్పిస్తుంది, ఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేస్తూ ఉంది, ఏ ప్రభుత్వం మన పిల్లల చదువు కోసం అమ్మఒడి పెడుతుంది, ఏ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికే తీసుకొచ్చింది, గ్రామ సచివాలయం కానీ ఆరోగ్యశ్రీ కేంద్రం కానీ అదేవిధంగా స్కూల్ చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. స్కూల్లో వాష్రూమ్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆడపిల్లల స్కూల్కి వెళ్తే బాధపడే వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా ఒక మోడర్న్ స్కూల్గా ప్రైవేట్ స్కూల్కి తీటుగా ఇంగ్లీష్ మీడియంలో ప్రజలకు విద్య చెప్పించాలి. విద్యాపరంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతారని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం కల్పించుకోవాలి. కానీ విద్యకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు? మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ముఖ్యమంత్రి మనకు కావాలా? ఇంగ్లీష్ మీడియంలో చదివించి మంచి భవిష్యత్తు పేదవాడి పిల్లలు కూడా ఉద్యోగం చేయాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే ప్రశ్నించాలనే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? ఒక్కసారి డిసైడ్ చేసుకోని అని చెప్పి ఈ వినుకొండ ప్రాంత ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా వినుకొండ ప్రాంతంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత నా మూర్తి ఒకసారి మీ అందరూ కూడా చూడండి. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసిన మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతానికి సాగునీరు కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో కావాలి. వరకశిల ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.